బిడ్డలు ఈ టైటిల్ చేంజ్ గురించి కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి చేసాం. ఫస్ట్ కుమార్ గారు మాట్లాడతారు. పాత్రికా మిత్రులకి, మా ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దాకా 4 నెలల నుంచి దీనికి మేము కమ్మరాజ్యంలో కడప రెడ్లైన టైటిల్తో రామ్ గోపాల్ వర్మ గారి సారథ్యంలో ఆయన డైరెక్షన్లో ఈ సినిమా మేము ఇవాళ రిలీజ్ చేయాలి, 29 రిలీజ్ చేయాలి. కొంచెం అనివైన కారణాల వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సినిమాని రిలీజ్ వాయిదా పడింది. దానికి వివరించడం కోసమే మేము ముందుకు వచ్చాం. ఇది మేము 14వ తారీఖు నాడు సెన్సార్ అప్లై చేసామండి. సినిమాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ రూల్ 41 అండ్ రూల్ 21 మేము వైలేషన్ చేయకుండా మేము అప్లై చేస్తాం. అప్లై చేసినా మాతో పాటు రాజావారు రాణివారు కూడా అంతకన్నా ముందు చేస్తారా వెనకాల చేస్తారా అనేది ఒకటి. ఇంకా 40 సినిమాలు పెండింగ్ ఉన్నాయి. అయితే మాకు సినిమా 29 అర్జెన్సీ అఫిడవిట్, అంటే 29 రిలీజ్ అవ్వాలి అని అర్జెన్సీ అఫిడవిట్ ఇమ్మంటే అర్జెన్సీ అఫిడవిట్ 14వ తారీఖు నాడు సబ్మిట్ చేస్తాం. 29 రిలీజ్ అని చెప్పి మేము డేట్ వేసుకొని అన్నీ చేస్తాం. కానీ మరి అది కేసులు ఏవో పడ్డాయి, దీంతో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పేసి సినిమాని నిన్నటి దాకా చూడకుండా దాటవేస్తూ వచ్చారు ఆఫీసులు గారు. ఇది ఆఫీసులు గారే దానికి వివరణ చెప్పాలి తప్ప మాకు ఐడియా లేదు. మేము ఇంకా చూసిన తర్వాత హైకోర్టులో కేసులు పడ్డాయి, మేము కూడా కేసులకి మేము ఆపోజిషన్ వెళ్ళాం. అలాగే మా కేసు కూడా మేము నిన్న 10:20కి చీఫ్ జస్టిస్ గారి దగ్గర లంచ్ మోషన్ మూవ్ చేసాం. మూవ్ చేసి మా సినిమా రేపు రిలీజ్ ఉంది, మరి ఎలాగైనా సరే మీరు కొంచెం చూడమని చెప్పాలంటే, మీరు ఇప్పుడు లేట్గా వచ్చారు, ఒక్కరోజులో సినిమా చూడమని నేను ఆర్డర్ పాస్ చేయలేను. ఆయన ఇచ్చిన ఆర్డర్ ప్రకారం, ఆయన ఇచ్చిన అప్డేట్ ప్రకారం 68 రోజుల్లో సినిమా చూడాలి. సినిమా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత 10 రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలని యాజ్ పర్ రూల్ అని చెప్పారు. 1983-41 రూల్ అని చెప్పారు. కరెక్టే, తప్పు లేదు. అలా చూసే సినిమాలు అలాగుంటే ఈరోజు వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఏ సినిమాలు చూడలేము. నేను ఒకటే నా రిక్వెస్ట్ నేను చేసింది ఏంటంటే, ఫస్ట్ సినిమా చూడండి. మీరు టైటిల్ మార్చమంటారా లేకపోతే మీరు ఇంకేమంటారా, కమిటీ ఇస్ డిసైడెడ్ ఇస్ కమిటీ. సినిమా చూసిన తర్వాతే కదా సినిమాలో ఏముందని చెప్పేది అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందువల్ల ఆ ప్రజల వల్ల చూడలేదా ఎందుకు చూడలేదా అనేది ఇంకా ఆయన నిర్ణయం వదిలేస్తున్నాం. అలాగే చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పాస్ చేశారు. మొన్నటి నుంచి 7 రోజుల లోపల ఎగ్జామినేషన్ చేసి సినిమా చూసి ఎగ్జామినేషన్ చేసి చెయ్యాలి అని ఒక ఆర్డర్ పాస్ చేశారు మొన్నటి నుంచి 7 డేస్ లోపల. కనుక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ సినిమాని మేము వాయిదా వేయడం జరిగింది. డేట్ అనేది నెక్స్ట్ వేస్తాం. హైకోర్టులో మాత్రం మేమే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన సందేశాన్ని మేము గౌరవిస్తూ, మళ్ళా హైకోర్టు వారు ఉత్తర్వులు మేము గౌరవిస్తూ హైకోర్టు వారికి మేమే తెలిపాం, సార్ మేము టైటిల్ చేంజ్ చేస్తున్నాం, తమ టైటిల్ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పి టైటిల్ చేంజ్ చేస్తున్నాం అని అక్కడ కూడా నిన్న చెప్పడం జరిగింది. అలాగే ఇంకా 2 కేసులు పడ్డాయి. ఇంద్రసేనా చౌదరి గారు సినిమా ఆత్మానేశారు, అలాగే కేఏ పాల్ గారు సినిమా ఆత్మానేశారు. 2, నవీన్ రావు గారి దగ్గర 50th కోర్ట్ వచ్చింది ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ఆనరబుల్ జస్టిస్ నవీన్ రావు గారి దగ్గర. అలాగే ఈ చీఫ్ జస్టిస్ గారు వస్తే చంద్రసేన చౌదరి గారి కేసు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ కిందన కోర్టులో కేఏ పాల్ గారికి కూడా అందరూ వినాలి ఆర్డర్ కార్డు కూడా మీకు మరి కావాలంటే అందరికి ఇస్తాను. చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ ఫైనల్, సినిమా మాత్రం చూడాలని మాత్రమే ఇచ్చారు. ఆయన అప్లికేషన్ సంసారాలు పెట్టుకున్న అప్లికేషన్ కన్సిడరేషన్ చేయమని మాత్రమే ఇచ్చారు. అంటే కన్సిడరేషన్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు చూడండి అని మాత్రమే ఇచ్చారు. ఈ కేపాల్ అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు, మా సినిమాలో అయితే సంబంధమే లేదు. ఆయన ఎందుకు మరి దూచుకుని వస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు. కేపాల్ అంటే ప్రపంచంలో కొన్ని లక్షల మంది కేపాల్ ఉంటారు, మనుషులు కొన్ని మనుషులు ఏడుగుతారని మన స్వామి కూడా చెప్తుంది. మరి అలాంటి మనుషులు ఎవరైనా చూసి ఆయన అనుకుంటున్నాడు అనేది కూడా మాకు ఐడియా లేదు. కనుక మరి కేపాల్ గారికి మొత్తం టోటల్గా ప్రశ్న అందజేయడం జరిగింది. ఆయన తప్పుడు సమాచారం ప్రశ్నిస్తున్నాడు, అది కేసుని
కన్సర్వేటివ్ చైర్మన్ మాత్రమే సినిమా చూస్తుంటారని చెప్పినది. ఆయన దూరంటే మాకు అధ్యక్షులలో ఆయన ఉంటే ఆయన తీసుకోవచ్చు, ఆయన్ని పిడితే మేము పిడితే తీసుకోవచ్చు. కనుక ప్రెస్ వారు అందరికీ కూడా గమనించగలరు. మళ్ళా తర్వాత డేట్ అనౌన్స్ చేస్తా. ఒకటి, నిన్న సినిమా ఆగినందుకు చాలా మంది పండగ చేసుకున్న వాళ్ళకి, పార్టీ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సచిమంతా వరుణ్ గారు మాట్లాడతారు. సినిమా మళ్ళీ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమాకి అసలు ముందు ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇంత ముందు కూడా చెప్పాను, నేను ఈ సందర్భంగా జస్ట్ వాంట్ టు క్లారిఫై మోర్. ఒక పర్టిక్యులర్ టైంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక యూనిక్ సిచ్యువేషను, రెండు రాష్ట్రాలు విడిపోవటం వలన విజయవాడ ఒక కేంద్రంగా వచ్చినప్పుడు అది మన అందరికీ ఐడెంటిఫై అయిన ఒక కమ్యూనిటీ చోటకి వేరే వాళ్ళు వచ్చారు అంటే ఉన్న ఒక ఎలక్షన్ రిజల్ట్ ప్రకారం అనే దాంట్లో ఒక చిన్న ఒక సటారికల్ కామెంట్తో, సటారికల్ ఎక్స్ప్రెషన్తో ఒక సినిమా తీయాలనిపించి నేను ఆ కమ్మరాజ్యంలో కడపడిన టైటిల్ పెట్టడం జరిగింది. కానీ టైటిల్లో కానీ ఎక్కడా కూడా ఒక కమ్యూనిటీ తక్కువ, ఒక కమ్యూనిటీ ఎక్కువ, లేకపోతే వేళ్ళు కన్నా వేళ్ళుకి వాళ్ళకి ఒక ఏమంటే ద్వేషాలు రావాలి అనే ఇండికేషన్ ఎక్కడ నేను పెట్టలేదు. అది కేవలం డిస్క్రిప్షన్, ఇక్కడ అక్కడ ఇక్కడ వాళ్ళు వచ్చారు అన్నంతవరకే ఉంది. కాకపోతే వేరే వాళ్ళకు కొంతమంది దాన్ని ఇన్ఫర్ చేసి దీంట్లో అనవసరంగా ప్రేరేపించినట్టు ఉంటుందా అని ఇందాక నటి కుమార్ గారు చెప్పినట్టు మాకు వచ్చిన రిక్వెస్ట్ కానీ కన్సిడరేషన్ కానీ అలాంటిది ఉండకపోతే బెటర్ అనే దాంతో వాళ్ళని గౌరవించి ఈ టైటిల్ ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఆయన ఎలాగో కుమార్ గారు వివరించారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెల్కమ్ టు ఆస్క్ మీ. అంటే ఇప్పుడు పాయింట్ అండి, ఆల్రెడీ కోర్టు ఆర్డర్లో ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ ఇచ్చారు, 7 డేస్ లోపల చూడమని. అది రేపు చూస్తారా ఎల్లు చూస్తారా అనేది ఆ క్లారిటీ వచ్చినప్పుడే ఒక క్లారిటీ మాకు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. అంటే ఇంకేమన్నా మార్చేది, మనకు కోర్టు ఆర్డర్ ప్రకారం అది ఒకటే అండి. అంటే ఈవెన్ గవర్నమెంట్లో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసింది కూడా అదే. మిగతాది ఏదైనా ఉంటే ఒకవేళ మారడానికి అది కేవలం అది సెన్సార్ ఎగ్జామినింగ్ కమిటీ చూసిన తర్వాతే తెలుస్తుంది. మార్పులు ఉండడానికి ఏం లేదండి, ఎందుకంటే సినిమాలో ఎక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టు కాస్ట్ని ఎక్కువ తక్కువ చేయడం కానీ వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందని ద్వేషాలు ప్రేరేపించడం అనేది సబ్జెక్ట్ మ్యాటర్ లేదు. సో ఆ విధానంలో మన అందరూ ఆలోచిస్తున్నట్టు, అందరూ డిస్కస్ చేస్తున్నట్టు మార్పులు ఉండడానికి ఆస్కారం లేదనేది నా ఒపీనియన్. అంటే అది ఇంకా సౌండ్ ట్రాక్ మార్చలేదండి. ఇప్పుడు టైటిల్ అనేది మేము ఎక్సెప్ట్ చేసాం, సౌండ్ ట్రాక్లో మేము ఫైనల్గా రిలీజ్ చేసే అవుట్పుట్లో అది ఉండదు. అది నేను జోక్ అని ఇప్పుడు నేను జోక్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడన్నా సీరియస్గా చెప్పాను ఏమైనా సార్ కే పాల్ అనే వ్యక్తి ఆయనే సీరియస్గా తీసుకోవడానికి దేని సీరియస్గా తీసుకుంటాడు. ఇప్పుడు కే పాల్ మీకు ఎలక్షన్ ముందు చూస్తే మొత్తం టీవీల్లోకి వచ్చి ప్రతి ఒక్కళ్ళని తిట్టడమే, ప్రతి ఒక్కళ్ళని అవమానించడమే, తన వెళ్ళి తన మీద ఏదో తనని నిజ కించపరుస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఉన్నారు అనేది పాయింట్ మీరే చెప్పారు, నేను చెప్పాల్సింది మీరే చెప్పారు. లా ఉన్నారు కానీ వాళ్ళు కాదు అనేది నేను అంటున్నాను. అర్థమవుతుంది కాదండి. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు యాక్చువల్గా మీరు అది చూస్తుంటే ఒకవేళ ఫస్ట్ పాఠం ఉంది దండం సలాం అనేది. ఈ సినిమా చాలా క్లియర్గా ఒక సెటైర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో 100 వీడియోలు ఉంటాయి ట్రోల్ చేస్తూ ఉంటారు పాలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ. ఈ సినిమా ఏంటంటే ట్రోల్కి ఎక్స్టెన్షన్ బేసిక్గా. అంటే అప్పుడు ఏంటి, ఒక పొలిటికల్ కామెంట్ సెటైర్కి కామెడీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కామెడీ అనేది కేవలం నవ్వించడానికి, సెటైర్ అనేది ఒక జరుగుతున్న పరిస్థితి మీద ఒక స్ట్రాంగ్ పొలిటికల్గా కానీ ఒక సోషల్గా కానీ ఒక కామెంట్ అనేది ఒక హాస్య రూపంలో చెప్పడం అనేది దీని మెయిన్ ఇంటెన్షన్. యా
అప్పుడు అది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో మీరు చూశారు ఒక సీఎం గారు లేకపోతే ఒక అపోజిషన్ వాళ్ళు లేకపోతే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ ఒకలాది పబ్లిక్ టెలికాస్ట్ టీవీలో అవుతుంది. సినిమా అనేది అట్లీస్ట్ ఇంకా మీకు ఒక క్యాప్టివ్ ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వచ్చి చూస్తారు. లైవ్లో మీరు అన్ని చూస్తున్నప్పుడు అదే నేను సినిమాలో చూపిస్తున్నప్పుడు ఎలాంటి ఎలాగది ఇంకా శక్తివంతం అవుతుంది. అండ్ ఒరిజినల్ పీపుల్ ఇక్కడ అట్లీస్ట్ యాక్టర్స్ చేస్తున్నారు అది. అంటే అది ఇప్పుడు అది పాయింట్ అండి. అంటే మేము ఇప్పుడు ఇప్పుడు ఇందాక కుమార్ గారు చెప్పినట్టు కంప్లీట్గా రూల్ ప్రకారం ఏదేదైతే మీకు సినిమాటిక్ ప్యాక్లో సెన్సార్ ట్రాక్ రాసి పెట్టినట్టు చేస్తే నాకు తెలిసి ఏ సినిమా రిలీజ్ అవ్వదు, ఏది అవ్వదు. యూనో అన్ని రూల్ ప్రకారం చేయాలంటే కానీ ఒక్కదానికే మొత్తం రూల్ బుక్ అన్ని తీసి చేసేవాడు ఆయన ఉద్దేశం ఏంటనేది ఆయనకే తెలియాలి, అది సపరేట్ విషయం. కాకపోతే ఆబ్వియస్లీ మేము మొత్తం రిలీజ్కి ప్లాన్ చేసింది కరెక్టే, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగడం వలన ఈ డిలే జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాబ్లం ఎవరికి వచ్చింది, సెన్సార్ ఆఫీసర్ ఒక ఆయన డిలే చేశారు అది ఒకటి. ఇందాక ఆయన చెప్పినట్టు ఆయన పేరు మర్చిపోయాను, ఇంద్రసేన ఎవరో ఇంద్రసేన చౌదరి లేకపోతే ఎవరు చేశారు. వీళ్ళ ముగ్గురికి తప్పిస్తే మిగతా దానికి ఏది ప్రాబ్లం లేదు. కాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఇలాంటి టైటిల్కి అనవసరమైన ఒక కాంట్రవర్సీ రావటానికి ఉంటుంది అని చెప్పింది. ఒక ఒక డిమాండ్ కానీ ఒక ఆర్డర్ కానీ చేయలేదు. అది మా నోటీస్ తీసుకొచ్చినప్పుడు మేమే వాలంటరీగా దాన్ని మార్చడం జరిగింది. నేతతో నేను టచ్ లేను, మాకు జనరల్గా ప్రెస్ అంటే ఒక ఆల్మోస్ట్ ప్రెస్ రిలీజ్ లాగానే మాకు వచ్చింది అది. అది కాదండి, మీరు చూసారు మీరే ఒప్పుకుంటారు, మీరు చూసిన మళ్ళీ ఇంకొకసారి వేరే యాక్టర్ చేస్తూ ఉంటే ఇది ఇది ఒకటి ఎందుకు తప్ప అంటాను. మీరు అది కాదండి, మీరు ఒరిజినల్ పర్సన్ని చూశారు, ఎవరైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతని అంటున్నారో వాళ్ళు కూడా చాలామంది మనోభావాలు దెబ్బకోవడం కూడా చూశారు కదా. వాక్ స్వాతంత్రం అంటేనే బేసిక్గా ఇంకోటి మనోభావాలు దెబ్బతిన్నప్పుడే మనకు వాక్ స్వాతంత్రం అవసరం, లేకపోతే వాక్ స్వాతంత్రం అవసరమే ఉంది? మీరు పొద్దున్న లేగిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళని ఏదో అంటూనే ఉంటారు, మనం నోరిప్పితే వేరే వాళ్ళని ఏదో అంటాం, అది మనం బతికేదే దానికోసం. అప్పుడు మీరు దాంట్లో రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇలా అనకూడదు, ఇంతే అనాలి, అంతే అనకూడదు అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రాక్టికల్లీ అప్లై. నేను ఎప్పుడూ ఎవరినన్నా ప్రేమించడానికి ద్వేషించడానికి అంత టైం నేను వేస్ట్ చేయనండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఎంతకన్నా క్లియర్గా చెప్పాను. అది అబ్సల్యూట్గా ఇది కేవలం అంటే ఒక సెటైర్ తీయటానికి నాకు ఫిల్మ్ మేకర్గా నా ప్రయత్నం, కానీ ఎవరి మీద పర్సనల్గా ఒకళ్ళు ఫేవర్ చేయటానికి ఒకళ్ళు ఎగెన్స్ట్గా తీయటానికి మాత్రం నా ఉద్దేశం లేదు. ఇంకిప్పుడు కాకపోతే కొంతమంది క్యారెక్టర్స్కి మనకి ఈజీగా అంటే ఒక సెటైర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీ బట్టి వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి. కొంతమంది మీద ఎక్కువ చేయలేము మనం. యూనో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని మనం చేయగలం, బరాక్ ఒబామాని చేయలేము, ఎందుకంటే అది పర్సనాలిటీ ఉన్న పాయింట్. అంతేగాని వాళ్ళు ఎలా పాలిస్తున్నారు, ఎంత కరెక్టు ఒక లీడర్గా అనేది పాయింట్ కాదు అక్కడ. నేను ఎవరు నేను టీడీపీ ఉన్నప్పుడే చేశాను కదా లక్ష్మీజ్ ఎన్టీఆర్ అప్పుడు కాదు, నేను టీడీపీ ఉన్నప్పుడే చేశాను కదా లక్ష్మీజ్ ఎన్టీఆర్ పవర్లో ఉన్నప్పుడే చేశాను. ఇప్పుడు సినిమా అనేది ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఆడియన్స్ ఫిక్స్ అయితే చూడాలి అని, అది ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటుంది. సో దీని మళ్ళా నా సినిమా మీద ఒపీనియన్ మారుతుందని, ఎందుకంటే అందరూ క్లియర్గా ఇది ఒక ఫన్ ఫిలిము, ఒక సెటైరికల్ వేలో ఒక పొలిటికల్ కామెంట్ చేస్తున్నట్టు ఉంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. మన ట్రైలర్స్లో అలాగే ఉంది, రిలీజ్ చేసిన పాటలు అన్నింటిలో కూడా అదే మెసేజ్ ఉంది. అందుకే కదా సినిమా
ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో అండి ఎప్పుడు ఎవరు కలుస్తారో మనకు తెలీదు, ఎప్పుడు ఎవరు కలిసిపోతారు, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోయి ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం. నెల నెల నెలకి మారిపోతూ ఉంటాయి, రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. సో అది సో అంటే నేను మెయిన్గా ఒక మెసేజ్ ఏంటంటే సినిమాలో ఏది సీరియస్గా తీసుకోవద్దు అనేది మెసేజ్ అసలు. అది అది ఎవరండి అప్పుడు వాళ్ళ పెయిన్ అప్పుడు నాకు పెయిన్ ఉంటుంది కదా, అందరికీ పెయిన్ ఉంటుంది కదా. మనసేన అధ్యక్షుడు పేరు లేదండి, పేరు లేదు. ఎందుకని ఎవరు పేరు పిలిచి పిలవాల్సిన అవసరం స్క్రీన్ ప్లేలో రాలేదు. అది వేరు, ఆ వ్యక్తి యాక్చువల్ రియల్ పవన్ కళ్యాణ్ పేరు అంటాడు, అంతేగాని మనసేన అధ్యక్షుని అని అని ఉద్దేశించగలరు. నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరేమనుకుంటున్నారు చెప్పండి. కాదండి, మీరు మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మీరు పొద్దు నుంచి ఒక్కసారి ఆలోచించండి, మనం బతికేదే ఇంకొకరు శోభ పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు పాలిటీషియన్స్ ఒకళ్ళనొకళ్ళు తెచ్చుకొని కానీ ఎక్కువ ఉంటుందండి సినిమాలో ఉండగలటానికి ఛాన్స్ ఉందా? ఏది రియల్ లైఫ్లో రియల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని అనుకుని షాప్ పెట్టేదానికి నేను ఎక్కువ ఉండగలుగుతుందా? ఉందాతనం పొలిటికల్స్ ఎక్కడ ఉన్నది చెప్పండి నాకు. అదే 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 పాయింట్ అదే పాయింట్. నేను వాళ్ళ నుంచి నేర్చుకుని తీసాను సినిమా, నా గురువులు వాళ్ళు. డబ్లో కానీ థియేటర్లోనే వస్తుంది గ్యారంటీగా, ఎందుకంటే ఫుల్ థియేటర్లో డాల్బీలో చూసినప్పుడే ట్రాల్ కన్నా ఎందుకు బెటర్ అనేది అక్కడ అర్థం అవుతుంది. వెబ్లో పెడితే ట్రాల్లో ఉంటుంది అది సినిమా 100%. అతి త్వరలో ఏదైనా అవ్వచ్చు అండి, అది రాజకీయాలు అంటే నేను అది కాదు, మనం మీ మహారాష్ట్ర పాలిటిక్స్ చూసేది అలాంటిది ఎవరైనా కలగంటారా? ఏదన్నా అవ్వచ్చు. మై ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్, ఫస్ట్ one of the producers for Kamarajam. This is my first venture as a producer. And Kamarajam, sorry. So, Kamarajam. And Mr. Ani Galchinappudu, sir, first day cheppinappudu, idi actually, we are only here to do entertainment. That's it. And ఆ ఆస్పెక్ట్లనే తీయాలనుకున్న మూవీ. బట్ ఒకరిని హర్ట్ చేయాలా అట్లా, ఒకరిని ఏమైనా లైక్ కాస్ట్ ఫీలింగ్స్ చెప్పాలని అది లేనలేదు. దిస్ ఇస్ సార్ కూడా చెప్పారు లాస్ట్ వీక్లో, దిస్ ఇస్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ దిస్ ఇస్ ఫస్ట్ మూవీ దట్ హీ వాంట్స్ టు గివ్ అ మెసేజ్. సో వీఆర్ యాక్చువల్లీ హోపింగ్ ఫర్ ద సెన్సర్ టు గో త్రూ అండ్ వీఆర్ డూయింగ్ ఆల్ ది బెస్ట్. ఈవెన్ ఇన్ ఆస్ట్రేలియా నిన్న లైక్ ఫిలిం షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ అయింది అండ్ వీఆర్ ట్రాయింగ్ అవర్ బెస్ట్ అండ్ విల్ కమ్ బ్యాక్ షూన్ వెరీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఎలాంటి అంటే నన్ను ఎంత గట్టిగా కింద పడిస్తే అంత అంత పైకి లేవిస్తాను. ఆ సందర్భంలో ఇప్పుడు ఇలా ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆల్రెడీ దీని సీక్వెల్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నా. ఈ సినిమా రిలీజ్ అవగానే సీక్వెల్ మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎస్ నా మెసేజ్ ఏంటంటే అండి, దేన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోకూడదు. అంటే చాలా సాధారణంగా మెసేజ్ సీరియస్గా ఇస్తారు అందరూ, నేను ఇప్పుడు ఏది సీరియస్గా తీసుకోకూడదని నా మెసేజ్. ఏది తీసుకున్నాను సీరియస్గా, అందుకని నేను ఎప్పుడైనా నన్ను కోపంతో చూసారా, నేను ఎప్పుడు అన్ని జోకులు వేస్తాను నా మీద నేను కూడా.
అది ఏదో ఆ గత జన్మలోని ఎప్పుడో మీరు నేను రోజు రోజుకి మారిపోతాను, నేను నిన్న అన్నదాన్ని మీద ఇవ్వాలి నిలబడి, మీరు అంత తెలిసినోడు కూడా మళ్ళీ నన్ను మీరు ఎప్పుడో పదేళ్ళు పదిహేనుల క్రితం జరిగిందంటే నేను ఏం చెప్పాలి? మెసేజ్ అందరికి, ఎవరెవరికి మెసేజ్ తీసుకునే కెపాసిటీ ఉంటే వాళ్ళకి మెసేజ్. అది సీరియస్ కాదండి, ఇది దీని ఎంత ఫన్నీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదో, ఇంకొకసారి ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశం. అంటే నేను బాల్ ఆనందంగా వేస్తాను మళ్ళీ, అంతేకాని కోపంతో కాదు. యా బాల్ ఎప్పుడు స్పోర్టివ్గా పైకి వెళ్తుంది కదా. ఎస్, ఏదో మారకపోతే ఇంక సీక్వెల్ ఎలా అవుతుంది? ఇది సినిమాలో ఇప్పుడు రాజధాని మారచ్చండి, సెకండ్ పార్ట్లో రాజధాని కడపకి వెళ్ళచ్చు, అప్పుడు కడప రాజ్యంలో విజయవాడ కమ్మలు అవ్వచ్చు, లేకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తే ఇంకో టైటిల్ అది మారుస్తాం. బ్యూటిఫుల్ అని వస్తుందండి అతి త్వరలో, అది ప్రేమ కథ. పాయింట్ అండి, నాకు చాలాసార్లు ఫస్ట్ టైం జరిగింది కాదు సెన్సార్తో గొడవ అనేది. సి బేసిక్లీ సెన్సార్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ అన్ అవుట్డేటెడ్ ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే మనకి యూట్యూబ్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు అది ఎప్పుడో 1950లో అసలు టీవీ కూడా లేని రోజుల్లో ఫ్రేమ్ చేసిన రూల్స్ రెగ్యులేషన్స్, అది ఎవ్రీ లాట్ ఆఫ్ పీపుల్ బిలీవ్ దట్, చాలా కంట్రీస్లో తీస్తారు. కాకపోతే అందుకని మనం ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకుని ఆ రెగ్యులేషన్స్ తోటి ఒక ప్రజెంట్ ప్రాక్టికల్లీ అప్లై చేయకపోవడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. అది దట్స్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్. ఇప్పుడే చెప్పాను కదండి, అంటే ఇప్పుడు సినిమాలో ముందు ఒక లైన్ వస్తుందండి, May 2019 నుండి September 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా, అంటే ఒకేపు నుంచి జరిగినాయి అని అంటున్నాను, జరిగిన ఘటనలు అంటున్నాను, కానీ September 2020 అంటే ఆబ్వియస్లీ ఇంకా మనకు ఆ డేట్ రాలేదు. దాంట్లోనే మీకు ఒక తెలియని ఫన్ ఉంటుంది, అప్పుడు జరిగిన జరుగుతున్న దానికి ఆధారపడి జరగబోయేది ఊహించి తీసిన సినిమా ఇది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా కూడా జరగచ్చు అనేది ఒక క్రియేటివ్ ఫ్రీడమ్, అది అందుకనే దాన్ని సీరియస్గా తీసుకోకూడదని నేను చెప్పేది. యా అక్కడ కూడా ఉన్నా, అక్కడ కూడా వచ్చాను, అక్కడ కూడా అది ఐ ఫీల్ అండ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు రేటింగ్ అనేది ఇచ్చి ఎవరు చూడచ్చు ఎవరు చూడకూడదు అనే క్లాసిఫికేషన్ ఇస్తారు, కానీ ఇంకా చూసే వాళ్ళకి తెలీదు, వాళ్ళకి మేము చెప్తే తప్పితే వాళ్ళకి అంటే ఓటేసే జ్ఞానం ఉంది అని నమ్మినప్పుడు ఏ సినిమా చూడాలో తెలియదు, తెలిసే జ్ఞానం లేదు అని అనుకుంటాం. ఐ థింక్ ఫండమెంటలీ ఇట్స్ కాంట్రడిక్టరీ. అది మీరు మీకు కావాల్సిన చీఫ్ మినిస్టర్ని పార్టీని ఎన్నుకునే జ్ఞానం మీకు ఉందని మీరు ఓటుకు గురించి చెప్పినప్పుడు మీరు ఏ సినిమా చూడాలో మీకు తెలియదా? అప్పుడు అది డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో క్లాసిఫికేషన్ ఉంటుంది, ఇలాంటి సినిమాలు ఇలాంటివి ఉంటే దాని తర్వాత మీ ఇష్టం చూడటం చూడకపోవడం, అంతేగాని ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇది చూడకూడదు అది చూడాలి అని చేయడం, అది ఇట్స్ వెరీ అవుట్డేటెడ్ సిస్టమ్. నేను అన్నీ వదిలేస్తాను, ఏ సినిమా అయినా అందరూ చూడవచ్చు అని చెప్పేస్తాను, ఎందుకంటే నాకు ఆడియన్స్ మీద గౌరవం ఉంది కాబట్టి, వాళ్ళ తెలివి మీద వాళ్ళకి తెలుసు కాబట్టి అవసరం ఉండదు. అది అదే చెప్తున్నాను, సెన్సార్ బోర్డ్ అనేది సిస్టమ్ ఇది అవుట్డేటెడ్ అన్నాను. కే పాల్ ఇంకోటి చెప్తానండి, కే పాల్ బాన్ మీద కాదు సిబిఎన్ మీద అన్నారు అన్న అని ఆయన బాధ, కాకపోతే మొన్న ఎలక్షన్లో మ్యాక్సిమం అన్నది ఆయనే సిబిఎన్ మీద, అది అంత అంతకన్నా జోకర్ ఉంటాడే.